మన తెలుగు మూవీస్లో ఎంతో పవర్ఫుల్ రోల్ మదర్ క్యారెక్టర్. అండ్ ఒక మదర్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ టైం అనేది ఒళ్ళని లే విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామా. మన ఫస్ట్ యాక్టర్ చూసుకుంటే సత్యప్రియ. చాలామందికి అయితే మర్చిపోంటారు అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన రజనీకాంత్ మూవీ నరసింహుడు మూవీలు ఎవడైతే మదర్ క్యారెక్టర్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లు ఎవడైతే సప్పుడింగ్లో చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఓల్డెన్ లే విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ శుభ. చాలామంది తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒక టైంలో వచ్చిన గరణముగుడు మూవీలో చిరంజీవి గారికి మదర్ రోల్లో కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత తెలుగులో చాలా మూవీస్లో యాక్టింగ్ చేసినప్పటికీ పెద్ద గుర్తింపు రాలేదు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ సుధా గారు. చాలామంది తెలుగు వాళ్ళు ఈవిడనైతే మర్చిపోంటారు అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన మనసంత నువ్వు అలానే చాలా మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్ రోల్ మదర్ క్యారెక్టర్ అయితే యాక్టింగ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మూవీ అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉండడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్. ఒక టైంలో వచ్చిన ఏమై చేసే మూవీలో సుమంత గారికి మదర్ రోల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీ తర్వాత తమిళ్ తెలుగు మలయాళం మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్లో చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఇప్పుడు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ సీతా గారు. చాలామంది తెలుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన ద్రోణ అలానే చాలా మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్ రోల్ అలానే మదర్ క్యారెక్టర్లో అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీలో మనకి నితిన్కి మదర్ రోల్లో కనబడడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇప్పటికి అప్పటికి చాలా మారిపోయారు కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ ప్రభా గారు. అండ్ ఒక టైంలో వచ్చిన రాఘవేంద్ర మూవీలో మనకైతే ప్రభాస్ గారికి మదర్ రోల్లో కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్ రోల్ అలానే ఒక టైంలో హీరోయిన్గా అయితే చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ అనదర్ మదర్ క్యారెక్టర్ రాజలక్ష్మి గారు. ఒక టైంలో వచ్చిన అదృష్ మూవీలో ఎన్టీఆర్ గారికి మదర్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఆ మూవీ తర్వాత చాలా మూవీస్లో ఎవడైతే మదర్ రోల్ ఎక్కువ కనబడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ మంజు భార్గవి. ఒక టైంలో వచ్చిన పౌర్ణమి మూవీలో ఎవడైతే మదర్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఎవడైతే మదర్ రోల్లో సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ వినయ్ ప్రసాద్. అండ్ ఈవిడ 80s 90s స్టైల్ చాలా మూవీస్ వరకు మనకైతే మదర్ రోల్లో ఎక్కువ కనబడడం జరుగుతుంది. అండ్ ఈవిడ చాలామంది హీరోస్కి మదర్ రోల్లో యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారు కదా. నెక్స్ట్ మూవీ రేవతి శంకరన్. ఒక టైంలో వచ్చిన రజనీకాంత్ రోబో మూవీలో మనకి మదర్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత ఈవిడైతే తమ్ముళ్ళు ఎక్కువగా యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ ఓల్డెన్లో ఏవైతే ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ అర్చన జోషి. చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, రీసెంట్ టైంలో వచ్చిన కేజీఎఫ్ మూవీలు ఎవడైతే మనకి మదర్ రోల్లో కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఎవడైతే యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ శరణ్య గారు. అండ్ చాలామంది తెలుగు వాళ్ళకి ఎవడైతే బాగా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన రఘువరన్ బీటెక్ మూవీలో మనకి ధనుష్కి మదర్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఎవడైతే సపోర్టింగ్ రోల్ అలానే యాక్టర్గా అయితే యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ అనేది అప్పుడు ఇప్పుడు చాలా మారిపోయారు కదా. నెక్స్ట్ అనదర్ యాక్టర్ మీనా కృష్ణన్. చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, అండ్ ఈవిడ తెలుగు తమిళ మలయాళం మూవీస్లో ఎక్కువగా మనకి మదర్ రోల్ యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు. అండ్ ఇప్పుడు ఇలా ఉన్నారు కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ సుజాత కుమార్. చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన లెజెండ్ మూవీలో మనకైతే గ్రాండ్ మదర్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్లో చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికిప్పటికి ఏ విధంగా ఉన్నారు కదా.
నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ సందేశ్ జానక్. చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీలు ఇవిడైతే వరుణ్ సందేశ్ కి మదర్ రోల్ మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఈవిడ చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ చేశారు. అండ్ ఈవిడ యొక్క క్రాఫ్ట్ అనేది అప్పటికిప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో చూడొచ్చు. నెక్స్ట్ యాక్టర్ గాయత్రి జయరామన్. చాలా మంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, రీసెంట్ టైంలో వచ్చిన ఉప్పున మూవీలో మనకైతే హీరోయిన్ కి మదర్ రోల్ యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్ లో ఈవిడైతే సపోర్టింగ్ రోల్ చేశారు. అండ్ ఈవిడ యొక్క క్రాఫ్ట్ అనేది అప్పటికిప్పటికి ఏ విధంగా ఉన్నారు కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ ప్రగతి గారు. చాలా మందికి తెలుగు వాళ్ళకి ఈవిడైతే బాగా పరిచయం. అండ్ రీసెంట్ టైంలో వచ్చిన అలా మొదలైంది అలానే చాలా మూవీస్లో ఈవిడైతే మదర్ రోల్ ఎక్కువ కనపడడం జరుగుతుంది. అండ్ ఈవిడ చాలా మంది హీరోస్కి మదర్గా యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క క్యారెక్టర్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండ్ యాక్టర్ తల్లూరి రాజేశ్వరి గారు. చాలా మంది ఒక యాక్టర్ని అయితే మర్చిపోతారు అనుకుంటున్నాను, ఒక టైంలో వచ్చిన నిజం మూవీలో మహేష్ బాబుకి మదర్ రోల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే గోల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ యాక్టర్ విఎస్ రూపలక్ష్మి. చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, రీసెంట్ టైంలో వచ్చిన డీజే కావచ్చు బలగం కావచ్చు చాలా మూవీస్లో ఎవడైతే హీరోస్కి మదర్ రోల్ ఎక్కువగా కనపడడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ కలుపులత. చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, రీసెంట్ టైంలో వచ్చిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారికి మదర్ రోల్ ఈవిడైతే యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఆ మూవీ తర్వాత చాలా మూవీస్లో ఈవిడైతే సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే గోల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. చాలా మందికి బాగా పరిచయమైన వ్యక్తి. అండ్ రీసెంట్ టైంలో వచ్చిన చాలా మూవీస్లో ఎవడైతే హీరోస్కి ఎక్కువగా మదర్ రోల్ యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారు కదా. నెక్స్ట్ అనదర్ క్యారెక్టర్ రాజేశ్వర నాయర్. చాలా మంది తెలుగు వాళ్ళకి ఎవడైతే బాగా పరిచయం. చాలా మూవీస్లో ఎవడైతే హీరోస్కి మదర్ రోల్ ఎక్కువ కనపడడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఈవిడ గోల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ సుకన్య గారు. చాలా మంది తెలుగు వాళ్ళకి ఎవడైతే బాగా పరిచయం. రీసెంట్ టైంలో వచ్చిన శ్రీమంతుడు మూవీలో ఎవడైతే మహేష్ బాబు గారికి మదర్ రోల్ యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీ తర్వాత చాలా మూవీస్లో ఎవడైతే సపోర్టింగ్ రోల్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు కదా. ఇది ఫ్రెండ్స్ మన టాలీవుడ్లో మదర్లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికిప్పుడు ఏ విధంగా చేంజ్ అయిందో మీరు అయితే చూసారనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.